నమో భగవతే రుద్రాయ. భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వారి మధ్య జీవితం అంతా కూడా చక్కగా ఉండదు. అయితే అటువంటి వారికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా వారి మధ్య అన్యోన్యత కలిగి వారి మధ్య సుఖ సంతోషాలు అనేటటువంటివి ఉంటాయి. అటువంటి సమయాలలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, భార్య వలన భర్త ఇబ్బంది పడినా లేదా భర్త వలన భార్య ఇబ్బంది పడినా సరే, కొన్ని పరిహారాల ద్వారా మనం మానసిక ప్రశాంతత పొంది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచవచ్చును. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రం బీజాక్షర మంత్రం ఒకటే ఉంటుంది, ఒక అక్షరముతో. అయితే ఆ అక్షరము ఈ ప్రతిరోజు కూడా అంటే సుమారుగా ఒక 7 రోజుల పాటు క్రమం తప్పకుండా ఒకే సమయానికి, ఒక నిర్దిష్ట సమయానికి కనుక ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే భార్య వలన ఇబ్బంది పడుతున్నటువంటి భర్త గాని, భర్త వలన ఇబ్బంది పడుతున్నటువంటి భార్య గాని ఈ సమస్యల నుండి విముక్తి పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ముందుగా భార్య వలన ఇబ్బంది పడుతున్నటువంటి భర్త జపించవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే క్రీమ్ అనేటటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని గనక భర్త 7 రోజుల పాటు ఒక నిర్దిష్ట సమయంలో అంటే ఒక 10 నిమిషములు గాని లేదా 20 నిమిషములు గాని ఈ మంత్రాన్ని గనక జపించారు అంటే మీ భార్య మీ మాట వినేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్రీమ్ అనేటటువంటి మంత్రాన్ని భర్తలు పఠించాలి. అలాగే గ్లౌమ్ అనేటటువంటి మంత్రాన్ని భార్యలు జపించాలి. ఎవరైతే భర్త తన మాట వినకుండా ఉంటారో, భార్యలు ఇబ్బంది పడుతూ ఉంటారో వారు గ్లౌమ్ అనేటటువంటి మంత్రాన్ని గనక జపించారు అంటే వారి ఆ మంత్ర ప్రభావంతో మీ భర్త ఖచ్చితంగా మీ మాట వినేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు మాత్రమే ఈ మంత్రాలని జపించండి. సర్వే జన సుఖనో భవంతు. శుభం.